ఏంటది మాస్టర్? భగవద్గీత. నిన్న మా ఆవిడ బజార్కెళ్ళి పట్టుకొచ్చింది. దీంట్లో ఒక శ్లోకం, పరిత్రాణాయ సాధూనాం. దీనికి అర్థం అర్థం కాల. మీరేమన్నా చదివి చెబుతారని పట్టుకొచ్చా. బావు రాకన్నా బెటర్ గా చెప్తా మాస్టరు. పబ్లిక్ పాడుకునే జనగణమనే మనకు రాదు, ఇంకా భగవద్గీత ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? అదేంటి? అదంతే. మరి నీ పరిస్థితి ఏంటి? మనం ఆల్ దాట్ అవతలకి వెళ్ళలేదు కదా. అబ్బో, మరి నీరేం చేయంటో? పలకా బలపం కంటితో కూడా చూడలేదుగా. భలేవరే. ఎరా చాంపియన్, మీ రోజు ప్యాకెట్ కొనడానికి వచ్చారా? అరే ఒక్కసారి గడ్డి తినిపించా కదరా, మళ్ళీ ఎందుకు పోటీలకు వస్తున్నావు? నేషనల్ తాయిక్వాండో చాంపియన్షిప్ అంటే మీ ఊళ్ళో ఆడే కర్రా బిళ్ళ చెడుగుడు పోటీలు కాదురా. హాయిగా మీ ఊరెళ్ళి ఎద్దుతోక పట్టుకుని పొలం దున్నుకోపా. ఏయ్ మాట్లాడవేరా. వాడేం మాట్లాడతాడా? నా సిగ్గుసేరా ఉంటేగా. యూ రాస్కే, డోంట్ టాక్. ఏంటమ్మా నువ్వు రెచ్చిపోతున్నావు? మీ అయ్య ఆ ఆటలో కోచింగ్ ఇస్తున్నాడు, నువ్వు ఏ ఆటలో ఇస్తున్నావు కోచింగ్? పౌరుషం లేనివాడితో మనకెందుకు రా, పదండి. మీరు ఆపారు కాబట్టి బతికిపోయాడు, లేకపోతే ఒక్క గుద్దుకు చచ్చుండేవాడు. మిమ్మల్ని అంత అవమానించినా ఊరుకున్నారు, నన్ను ఒక్క మాటను గాని ఎందుకంత కోపం తెచ్చుకున్నారు? మిమ్మల్ని అంటే ఒకటి, నన్నంటే ఒకట. అసలు ఎందుకు ఆపారండి మీరు? వాడిప్పుడే చేస్తే రేపు మీరెవరితో పోటీ చేస్తారు? నౌ మిస్టర్ భద్రాచలం. ఈసారి వీడు ఫుల్ గా కోచింగ్ తీసుకుని ఎంటర్ అయ్యాడు బేదరు. రై, ఇన్నాళ్ళుగా నా పక్కన ఉన్నావు, ఏం నేర్చుకున్నావురా? ఏంటి నేర్చుకునేది నా తొక్క? ఇది అంతేరా, నేర్చుకుంటేనో అడుక్కుంటేనో వచ్చేది కాదు, ఇది బై బర్త్ రావాలి నాలాగా. అర్థమైందా? ఓ గాడ్, వీడు చాలా బ్యాడ్. వాడి చేతిలో వీడు చిత్తు చిత్తుగా ఊడిపెట్టట్టు బ్లెస్ చెయ్యి. ఆమేన్. అపోనే మిస్టర్ మురళీధర్. నెక్స్ట్ మిస్టర్ సూరజ్ అండ్ అనిల్ దేశాయ్. Now the finals between Mr. Suraj and Bhadrachalam. Boy it. Hard. Thank you.
మాట కూడా విన్నావు. థ్యాంక్స్. That is against rules. Don't do it. Tamur Bhadrachala! I am proud of you, my boy. I am proud of you. No doubt in it. He is going to turn into a nation. నువ్వు నన్ను డాన్స్ పోటీల్లోనే ఓడించావే, కానీ నేను నిన్ను జీవితంలోనే ఓడిస్తాను. దిస్ ఇస్ మై ఛాలెంజ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు సుప్రసిద్ధ పారిశ్రామికవేత్త, విద్యావేత్త, రాష్ట్ర ప్రముఖులు, ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న కంపెనీ అధినేత గౌరవనీయులు శ్రీ కేకే గారు ప్రసంగిస్తారు. వెల్కమ్ టు మిస్టర్ కేకే. డియర్ ఫ్రెండ్, మట్టి నుంచి వచ్చిన మాణిక్యం, పల్లె నుంచి వచ్చిన పగడం మన ఈ భద్రాచలం గారు. థాయిలాండ్ లో జరిగే టైక్వాండో పోటీలకు భద్రాచలం గారిని, సూరజ్ గారిని మన దేశం తరఫున పంపించాలని మా సంస్థ నిర్ణయిస్తూ, అందుకు అయ్యే ఖర్చు మొత్తం మా కంపెనీయే భరిస్తుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ అభినందన సభ జరగడానికి మా సంస్థ ఈ స్పాన్సర్షిప్ చేయడానికి ముఖ్య కారకురాలు మై లవ్లీ ప్రిటీ లవింగ్ డాటర్. ఐ ప్రౌడ్లీ ఇన్వైట్ హర్. భద్రాచలం గారికి ఫీల్డ్ ఆమె చేతుల మీదుగా ఇస్తేనే బాగుంటుందని భావిస్తూ ఆమెను వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. మహాలక్ష్మి నా డియరెస్ట్ ఫ్రెండ్, ఒకే కాలేజ్ లో చదువుతున్నావు. నా డియరెస్ట్ ఫ్రెండ్ కళ్ళ ముందే నేను బహుమతి ఇవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది. చెట్టు పెంచేది ఒకరైతే అందుకునేది ఇంకొకరు. నా కొంత ఇరే ఇదమ్మా. స్వామి, నా మనసుకు నచ్చిన భద్రాచలం నా మెళ్ళో మూడు ముళ్ళు వెయ్యాలని ఆశీర్వదించు. హాయ్. భద్రాచలం ఇంకా గొప్పవాడవ్వాలి, అతనికి ఇంకా పేరు రావాలి, అది నీకు ఇష్టమేగా. అతని భవిష్యత్తు కోసం నువ్వేం చేస్తావు? అదర్వైజ్ ఏం చేయగలవు? ఏం చేస్తావులే? ఒక దండం పెడతావు, లేదంటే మాక్సిమం రెండు కొబ్బరికాయలు కొడతావు. అంతకంటే ఏం చేస్తావు? రుచు, ప్లీజ్ మైండ్ యువర్ బిజినెస్. ఓ సారీ సారీ, భద్రాచలం నీ సొంత ఆస్తి కాదు, అతని వల నేషనల్ ప్రాపర్టీ. అతను మంచి చెడ్డలు ఆలోచించే బాధ్యత ఎవరికైనా ఉంటుంది. మా బాధ్యతలేంటో మాకు తెలుసు. నీకేం తెలుసే? నెల గడిచిందంటే రెంట్కి కరెంట్కి కంగారు పడే కిరాయి కొంప మీద. నువ్వేం చేయగలవు? ఏదైనా చేయగలిగితే నేనే చేయగలను, నేనే చేస్తాను. లుక్. మా డాడీ స్టేటస్, పక్కన భద్రాచలం స్టైల్. వావ్, చూడ్డానికి రెండు కళ్ళు చాలడం లేదు. అదే భద్రాచలం పక్కన మీ డాడీ ఉన్నాడనుకో, సీన్ అంత దరిద్రంగా ఉంటుందో ఊహించు. రుచి, ఏదో ఫుడ్ పెట్టి ఫైట్ నేర్పించి సొంతం చేసుకోవాలనుకుంటున్నావు కదూ, అది నీ మిడిల్ క్లాస్ మెంటాలిటీ. ఇవాళ కంట్రీ కళ్ళంతా అతని మీదే ఉన్నాయి, అందుకే ఎవరి దిష్టి అతనికి తగలకుండా అతని క్షేమం కోరి హోమం చేయిస్తున్నాను. ఇది నా రిచ్ క్లాస్ మెంటాలిటీ. మై డియర్ ఫ్రెండ్, నిజంగా నువ్వు అతని క్షేమం కోరుకునేదానివే అయితే నీలో ఏ స్వార్థం లేకపోతే హోమం అయ్యేంత వరకు ఉండి ప్రసాదం తీసుకుని వెళ్ళు. ఏమండి మహాలక్ష్మి గారు, మీకోసం అంతా వెతికొస్తున్నాను, మన కోసమే హోమం చేయిస్తున్నారు, రండి.
చూడండి, పరశురామ్ గారి ఆశయం నెరవేరడం కోసం, మహాలక్ష్మి ఏం తీరడం కోసం కాలేజ్ ఎగ్గొట్టు మరీ మీతో